కనుకనే శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. అంటే బిందువు దాకా చేరగలిగే వాడికి ఉండదు. బిందువు దాకా అంటే సహస్రారం వరకే. అందుకే శ్రీశైలం అంటే ఏమిటయ్యా అంటే మన శరీరంలో శ్రీశైలం, శీర్షంబుపై నున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మణికి పట్టు అని వర్ణించారు శ్రీనాథ మహాకవి. ఇది మల్లికార్జున స్థానం అంటే, ఇది శిఖరం దృష్ట్వా అంటే సహస్రారానికి చేరిన వాడు తిరిగి పునర్జన్మ పొందడు, ఇది అర్థం. అంతేగాని మనకి ఇప్పుడు శిఖరం దగ్గర జరిగే ఫార్స్ ఉంటుందండి, భలే కామెడీగా ఉంటుంది. అందరూ వెళతారు, అక్కడ నంది ఒకటి ఉంటుంది తిరగల్లాగా, అందులో ఏదో వేసి తిప్పి అక్కడి నుంచి గుడి యొక్క కొన కనబడాలట. కనబడితే శిఖరం చూసినట్ట. ఇది ఎవరు చెప్పారు కానీ శాస్త్ర ప్రమాణం లేదు. శిఖరం అంటే పర్వత శిఖరం, అది గుర్తుపెట్టుకుని పర్వతానికి శిఖరం. మనం వెళ్ళిన శిఖరేశ్వరం అనేది పర్వతం, అక్కడికి వెళ్ళి శివుడిని ధ్యానిస్తే వాడికి పునర్జన్మ ఉండదు. మరి చాలామంది టూరిస్ట్ బస్సులు వెళ్ళిపోయారు దర్శిస్తున్న పునర్జన్మ లేదా అంటే వెంటనే మాట అనలేం, క్రమశ గుర్తుపెట్టుకోండి. అది చూశారు కనుక వారి సాధనకు తగ్గ స్థాయిలో, ఏ సాధన లేనివాడు చూస్తే కొంత పాపం పోతుంది, పోవడం వల్ల తర్వాత జన్మలైన బెటర్ జన్మలు దొరికి మరి కొంచెం ముందుకెళ్తాడు, ఇలా వెళ్ళగా వెళ్ళగా ఎప్పుడూ మోక్షం వస్తుంది. కానీ ఇవాళ ఇలా చూసాం కనుక వచ్చేసరికి పునర్జన్మ లేదంటారు.